ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గంగతో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను నిర్మాత నట్టి కుమార్ మళ్ళీ రీరిలీజ్ చేస్తూ ఉన్నారు. నైజాం ఏరియాలో రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల మధ్య ఆ సినిమాను ప్రత్యేకంగా రిలీజ్ చేయడానికి ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటనేవి నట్టి కుమార్ గారిని తెలుసుకున్నాం. యాక్చువల్గా ఆ సినిమా విడుదలైనప్పుడు, కెమెరామెన్ గంగతో రాంబాబు విడుదలైనప్పుడు చాలా కాంట్రవర్సీలకి దారితీసింది, చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ అప్పుడు పాలిటిక్స్లో కూడా లేరు, ఇప్పుడు ఆయన పాలిటిక్స్లో ఉన్నారు. మీరు పర్టికులర్గా ఆ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఒకటండి, ఆయన అప్పుడు పాలిటిక్స్లో లేరు, ఆ సినిమాని కూడా అప్పుడు కావాలని కాంట్రవర్సీలు చేశారు, కానీ కాంట్రవర్సీ సినిమాలు ఏం లేదు. సినిమాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన విధి విధానాలు అంటే ఒక జర్నలిస్ట్గా ఏ విధంగా చేయాలో, ఎలా చేయాలో, ఎలా చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది, ఎలా చేస్తే గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్ ఎలా తండ్రి ఒక తండ్రి దోచుకున్న తర్వాత కొడుకు ఎలా వారసత్వం రావాలనుకున్నాడో ఆ దాని మీద మొత్తం టోటల్గా ఒక లైన్ నడిచింది. ఆ లైన్ నడిచిన ఆ పొలిటికల్ సెటైర్స్ సినిమాది, పొలిటికల్ ప్యూర్ పొలిటికల్ సెటైర్స్. కొంతమందికి అది సూటుగా ఆ డైలాగ్స్ కొడతాయి ఇప్పుడున్న రాజకీయంలో, కనుక ఆ సినిమాని ఈజ్ అ ప్యూర్ పొలిటికల్ మూవీ కింద రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యి ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, సినిమా పార్టీ రేపు నిలబడుతున్నారు కాబట్టి ఆ సినిమాలో ఉన్న డైలాగ్స్ పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎలా పోరాడారు అనేది ఒక పోరాట, ఆయన ఒక జర్నలిస్ట్గా పోరాడత ప్రతిభ ఎలా ఉంటుంది, ఒక పొలిటికల్గా అపోజిషన్లో ఉన్న పొలిటికల్ ఎక్కడైతే మనం అధికారంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ ఎలా చేస్తున్నారు, ఏంటి అది, ఏ విధంగా రాబందులాగా ఉన్నారు అనే ఒక ఆలోచన ఆ సినిమాలో కొన్ని డైరెక్ట్గా సూట్గా చూసిన వాళ్ళకి చూసినంత విధంగా ఉంటుంది కాబట్టి ఆ సినిమాని రిలీజ్ చేయాలనేది ఒక డైలాగ్స్ అండ్ పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి కాబట్టి ఆ సినిమాలో మంచి సాంగ్స్ ఫైట్స్ ఉంటాయి. రీరిలీజ్ కోసం ప్రేక్షకులు అందరూ అడిగారు కాబట్టి ఆ సినిమా వేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా మీరు కొద్ది రోజులుగా కూడా సినిమాలకు సంబంధించి, పొలిటికల్ సినిమాలకు సంబంధించి మీ పోరాటం మీ శైలిలో మీరు చేస్తున్నారు, వ్యూహం మీద చేశారు, యాత్ర 2 మీద కూడా చేస్తూ ఉంటా అంటున్నారు. సో అంటే ఏంటండి, ఇప్పుడు వ్యూహం సినిమాకు సంబంధించి కోర్టు పరిధిలో ఉంది, యాత్ర 2కి సంబంధించి సెన్సార్ ఇంకా రావాల్సి ఉంది అంటున్నారు. అంటే ఈ రెండు సినిమాల విషయంలో ఫర్దర్గా మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు యాత్ర 2 అనేది సెన్సార్ సర్టిఫికేట్ ఏదో వస్తుంది అంటున్నారు, కంప్లైంట్ పెట్టాము, పెట్టింది మాట్లాడుతున్నాము. రెండోది ఏంటంటే మేము అడుగుతుంది ఒకటే, మీరు 70 సినిమాలు చిన్న సినిమా నిర్మాతలు అవ్వచ్చు, పెద్ద సినిమా పెండింగ్ ఉంటుండగా ఆల్ ఆఫ్ ది సడన్ మీరు రాత్రి ఈ సినిమా చేయడానికి ఎక్కడ గైడ్లైన్స్ మీరు పాటించారు? ఒకటి సెన్సార్ స్క్రిప్ట్ కూడా మీరు చూడకుండా ఈజ్ అ పొలిటికల్ సెటైర్లు చాలామంది పొలిటికల్గా ఎదుటి అపోజిషన్ లీడర్స్ని తిడుతూ ఉంటే కూడా మీరు ఏమీ చూడకుండా కూడా సెన్సార్ ఇచ్చారనేది నా అభియోగం. దాంట్లో మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 68 రోజులు ఉన్నది. ఇంతకుముందు 70 సినిమాలు ఆర్డర్ ప్రకారం చూడాలి, అక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు. అప్లికేషన్ అనేది కంపల్సరీ, అప్లికేషన్ అందరికీ ఒకటే ఫీజు ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీజు ప్రకారం సినిమా టికెట్ తీసుకో, అది ఆ ఫీజు తీసుకొని సినిమా చూడాలి. చూడకుండా వాళ్ళు ఇంత స్పెషల్ మీరు చేసేందుకు ఎందుకు చేశారు, ఎలా చేశారు, గవర్నమెంట్ నుంచి మీకు మన జీవికే రెడ్డి గారు మీకు ఫోన్ చేశారు కనుక 100% మీరు చూసారని నేను అంటున్నాను. కనుక అలా మీకు గవర్నమెంట్ నుంచి ఎక్కడ ఇంప్లుయెన్స్డ్ వచ్చింది కాబట్టి చూశారు, కరెక్ట్గా సినిమాని కరెక్ట్గా చూడలేదు కాబట్టి ఒక్కసారి మొత్తం టోటల్ పరిశీలించి అపోజిషన్ లీడర్స్ని తిట్టే విధంగా ఉంది కాబట్టి మీరు సెన్సార్ సర్టిఫికేట్ అంటే ఒక లైసెన్స్ ఇస్తున్నారు ఎదుటి వాళ్ళు తిట్టడం కోసం. కాబట్టి మేము సినిమాను తీయొద్దని చెప్పట్లేదు, పొలిటికల్ సినిమాలు ఏమైనా తీసుకోవచ్చు కానీ అపోజిషన్ లీడర్స్ని తిట్టడానికే మీరు లైసెన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదనేది ఒకసారి పునర్పరిశీలించమని మేము సెన్సార్ ఆఫీసర్ గారిని అడిగాం, సెన్సార్ అలాగే చైర్మన్ గారిని కూడా అడిగాం. కనుక అది ఏమిస్తారో చూసిన తర్వాత న్యాయ పోరాటం చేస్తాం. మీరు ఇందాక ఒక మాటలు మాట్లాడుతున్నారు, అంటే షర్మిలకు సంబంధించి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఏపీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే వివిధ పార్టీలు వాళ్ళ అభిరుచికి తగ్గట్టు చేస్తున్నారు. చంద్రబాబు గారి కుటుంబం నుంచి కూడా పురంధేశ్వర్ గారు బీజేపీలో ఉన్నారు, అంతా చేస్తున్నారు. బట్ ఏంటండి, సడన్గా నిన్నటి వరకు తోబుట్టులాగా ఉన్న ఆ వ్యక్తిని ఈ రకంగా ట్రోలింగ్ చేయటం, కావాలని చెప్పేసి ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పేసి అన్నట్టుగా కూడా ప్రచారం జరగటం, రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీని అభిమానించే వ్యక్తిగా, తొలి నుంచి వాళ్ళతో అనుబంధం ఉన్న వ్యక్తిగా మీరేమంటారు దీని గురించి? ఫస్ట్ ఒకటండి, కెమెరామెన్ సంతోష్తో సుజన్, ఏబిఎన్.